ఏమైందిరా మళ్ళా నీ ఆలస్యమైంది? తిని తిరిగేటోళ్ళకి ఏం ఆలస్యం? అవురా, చాయ్ తాగినావరా? ఏ తాగుదామని పోతే హోటల్ మూసిన్నాను కదా. అవుగా నిన్న పొద్దుకి తాళకత్తా అని రాకపోతే నా పిల్లని తిట్టిందిరా, గందుకే రాలే. అవురా మళ్ళన్న, ఈ గౌన్లలో రాజన్న కళ్ళు పైసలు ఇవ్వలేదు కదా. నిన్న అడిగిందా? అడిగింది. మొన్ననే 100 రూపాయలు ఇచ్చిన. అవునా? ఈ యొక్క అభయం ఇవ్వాలి, మళ్ళా కలితే ఇతడని చెప్పు. చెప్తా. ఇంకా పైసలు అడుగుతానే అద్దెకి పోతాను. ఇక అటు ఏడుగడ పోతానా? అక్కడ తాగుతానా? కాదు ఆడవిన. అవురా మరి వాళ్ళు అడిగితే పోతావురా? పెద్ద పోతాను కదా. ఊళ్ళే ఉద్దరు పెట్టుట్లో నిన్ను మించిన వాళ్ళు లేరురా. మీరు ఎక్కడ ఉద్దర పెట్టినట్టే చెప్తారబ్బో. అవును. ఏంది పది అయితే ఇంకా రాలేదా? ఏం చేసినావు మరి? ఆడుకున్నా. తలకాయ తిరుగుతుందా? నేనేమడుగుతానా, నువ్వేమంటాను? నేనేమన్నా రికామన్నా? ఒకటని కూడా ఏనే పడితే బాగానే చేసినావు పో. ఇంత పొద్దు వేదాకా ఏమైనా కూరపు అంటుకుంటుంటారానే? ఆకలి అయిపోడు కాబట్టి. ఇది వరద అవతల తిరిగితే ఆకలి కాలే. ఆలతో నీళ్ళతో ముచ్చట్లు పెట్టద్దే ఆకలి కాలే. నీకు ఇంటికి వచ్చే వరకే ఆకలి అవుతుంది. ఇప్పుడు నీతో ఎవడో రాలి కానీ చెల్లి కానీ అన్ని గ్రహులేని పనులు చేస్తుంది. ఎవరన్నా పొద్దుగా లేచి అనుకుంటాను. పొద్దుగా లేచి తయారైపోయి ఆలీళ్ళతో ముచ్చట్లు పెట్టద్దే అయిపోయి పని. ఇంట్లో 4 సార్లు చేత కదా ఏర్పడుతుంది. ఒర్రకే కాలేదన్నావు కదా, అయిపోయా. ఓ ఆ ముచ్చట మళ్ళీ మళ్ళీ అల్లిస్తుంది. ఒక్కనాడన పొద్దుగా చేసి పెట్టదు. బానే ఆదిస్తారు. ఇక తాగు. నన్ను ఎవరు ఆదిస్తారే? నువ్వు తప్ప. ఏమైనా రావా? ఆ మల్లిగడ అత్త అన్నాడేమో, ఇంకా రాకపోయా. హోటల్ కడ కలిసిండ్రా, తినత్తపా అన్నాడు. అత్తాండు కావచ్చు. అవు అత్తాండ్రా, తింపుకుంటే ఎట్లా అత్తాండు చూడు. ఏ కాలమేరా నీకోసం చూడబట్టి. ఏగో జల్లి వేద్దాం అనుకున్నా, ఇది కలిసింది హోటల్ కాడ తినేద్దామని పోయే వరకు పోగాలేదు. ఏ గనికే ఆలస్యమైంది. అయినా మనది మనకు ఉంచువాన కానీ. దా ఏ దా 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 అయినా ఏమంత అలాయిందిరా, రాత్రి దాకా కూర్చోటప్పా. నడు జల్ నడు. మళ్ళా చేర ఇంటి మాకన్నా చూడు రీ. మా అత్తగారు చేత తీసుకుంటారా? పొద్దు ఖర్చులైతే మరి పొద్దుగా ఖర్చులైద్దాం. లక్ష్మి నడిచే పోదాం ఆటో ఖర్చు.
నా జేబులు ఆటోమన్న పైసలు లేవే. నువ్వు ఎప్పుడన్నా ఉన్నాయని అన్నవా? అయినా నువ్వు చెప్తున్నావే, నీ మంకు నువ్వే. ఇంతలల్లో బయట మీరే ఉన్నారు ఆలు మొగలు, ఊళ్ళు ఎవరు లేరురా. నువ్వు చేయబట్టే ఊళ్ళు అందరు తింటారు. ఓ నువ్వు చేయబట్టే ఎవరు తింటలేరు కదా. ఓ మాసాలు తి. నడువు తవదావ నడువు. ఓ సుధారంగా నడుతాను. నీ నడుతున్నా నడిచేది కనిపించలేదా? మా నడుతాను. అవుతుంది ఊరుకోంటావు ఏంది? ఇక ఇట్లా నడితే ఎన్నట్టే ఉన్నది. మా సేరుతాంప మళ్ళా నెట్ పోతానవే. మా అత్తగారు చెట్లు తీస్తే పోతారట. పోతానా? ఇవాళ జోరు దావుతున్నట్టే. ఇక దావుతున్నట్టే. మరి మళ్ళీ ఎప్పుడు అవుతావే? ఇక ఏమో వేసినాక తెలుస్తుంది. ఎక్కిందనుకో ఆయన పంట కొద్దిగా లేచేత. ఏ నాడు మా చెప్పినావు కానీ. అత్తాను అత్తాను. అరే వాళ్ళు ఎప్పుడు లొల్లు పెట్టుకుంటారో ఎప్పుడు నవ్వుకుంటుంటారో అర్థం కాదురా. ఓ మళ్ళా నా ఆయన పోతానో? మా అత్తగారింటికి పోతానా? చెట్లు తీ తమ్మతారట. ఊరంతా చెప్పుకుంటారా? నడివిగా దగ్గరికి వచ్చినాం గానీ ఆటో కొదామంటే వినకపోతే కాళ్ళ నుంచి పాడు కాబట్టి. ఓ నీ కాళ్ళు ఎన్నెత్తానే? నా కాళ్ళు నొత్తలేవు అనుకుంటానువా? ఇక ఏమున్నది, ఏమంత దూరం ఉన్నది, మార్చిందా? రాదా నడిచినాక అడిగి పోయినాక తాగొర్రకు. ఈ వారం తాగే ఏమొరినా మీ అవగానికి కాడా. ఓ నాకు సీసాలు సీసాలు పోసినట్టు. ఓ నేను తాగేమతా దానికి వరుతానట. ఇంకా మీ అవగారు సీసాలు సీసాలు పోతే ఎన్నంటుపోయినా నన్ను. నాకు తెలిసిన కాడి నుంచి వెళ్ళి చూస్తాను, ముసలోళ్ళు అయ్యారు అయినా ముద్దుకు కలిసి ఉంటారు. మా లక్ష్యం ఏమో సీటికి మాటికి వెళ్ళి పెట్టుకుంటారు. గిల్లు లెక్క మేము కూడా కలిసి ఉంటే ఎంత మంచుకున్నాం. ఎంత పని చేసినా ఏం పేరు లేదు పో. నేను ఏం పని చేసినా మా లక్ష్మికి నచ్చనే నచ్చది. ఏంద్ర మళ్ళా ఏమో పురగంచుకొస్తాను. గా కాకర చెట్టుకు పబ్బేతామని పట్టుకుపోతాను. అవుగాని మొన్న లొల్లు అవుతుంది రా ఇంటికాడ. ఇక లొల్లు అంటే ఏం చేయాలి? అది పోయిపోయి వచ్చే వరకు ఏదో ఉంటుంది. దాన్ని నూర్రీగా ఉంటుందా? నన్ను అనపోతే దానికి మనసులో పడుతుంది. కొట్లాడద్దురా, మంచిగా కలిసి ఉండు. లొల్లు ఎందుకురా మీకు? ఏ నేను మంచిగానే ఉంటానే అంతా దాంతోనే. ఈ ఒగ్గింత పొరక గుంజుకపోయినా నా పేరే ఉండేది. ఏం చేయమంటావే? ఇగో నిన్నే ఇడి చూడు, నా చీర ఎట్లున్నది. నిద్ర లేపి చీర గురించి అడగవలసి. నీ చీరకేందే మంచుకున్నది. నీ పైసలు ఏమన్నా ఉడతానయా? నువ్వే అనుకుంటానవా? నువ్వు కాకపోతే ఇంకెవరు కొనిస్తారు? అబ్బో నీ సిగ్గు తల్లకుండా. నిన్ను చూడొచ్చినప్పుడు గిట్లా సిగ్గుపడే, నాకు మనసులో పట్టకుండా చేసినావు. నువ్వు ఎప్పటికీ గిట్లనే నవ్వుకుంటుంటే. ఇంట్లో ఆడవాళ్ళు నవ్వుకుంటుంటేనే ఇంటికి లక్ష్మి, మగవాళ్ళకు మంచిది. నేటన్న పనికి పోయిపోయి ఇంటికి వచ్చే వరకు నువ్వు నవ్వుకుంటే కనిపిస్తే నాకు ఎంతో మంచి కనిపిస్తుంది. కానీ నువ్వేమో అయిన దానికి కాని దానికి అట్టిన కోపానికి వస్తావు. నువ్వు వేసే సాటల కోపం వస్తుంది, లేకపోతే నీ మీద నాకేం కోపం? నేనేం చేసింది? ఏం చేసినా అంటావు. ఇద్దరు పిల్లలని తీసుకుపోయి మా అవగారింటికనే ఉంచేది. అయ్యో మన ఇద్దరు పిల్లలని చదివితేనే మీ అవగారి అంత ఒడుతుంది. అది ఒడుచుడేమో కానీ చూసేటోళ్ళు ఏమనుకుంటారు? అనుకునేటోళ్ళంతా మనకేమైనా పెడతారానే. అయినా మనం ఏమైనా నాట్యాలు వేసినామానే మీ అవగారింటికాడనే ఉంచుతుంది. మన పిల్లగాళ్ళు మన ఇంటికాడు ఉంటేనే మంచిది. హాస్టల్ ఉంటేంది, అవగారింటికాడు ఉంటేంది. మన పిల్లగాళ్ళు మనకు ముద్దు కానీ వాళ్ళకేం ముద్దు? నువ్వు అన్నది కూడా నిజమే కానీ తీసుకొస్తా మన పిల్లలను మన దగ్గరనే ఉంచుకుందాం.
అయితే కానీ బియ్యం అయిపోయినాయి. ఏంది బియ్యం అయిపోయినాయా? మొన్న వచ్చిన కాదా కింటల్ బియ్యం? అంటే నేనేమో నమ్ముకున్నానా బుక్కిన్నా? గట్టెందు మాట్లాడతావా? బియ్యం అయిపోయినాయంటే అయిపోయా, దానికి తిక్క తిక్క మాట్లాడే ఎందుకే నువ్వు? నీకు నేను ఏం మాట్లాడినా తిక్క మాటలే, నా మాటలే నీకు తిక్క తిక్క అనిపిస్తాయి. మా తిక్కేది ఒక బియ్యమేనా, ఇంకేమైనా సామాన్లు తెచ్చేటి ఉన్నాయా? అందులో లేకుండా అంగట్ల పోయి సామాన్ తెద్దాం బా అన్నాడట నీ అసంటోడు. ఒక బియ్యం అయితే తెచ్చే మాసాలు. మంచి మంచి సంబంధాలు తీసుకొచ్చిన అయినా నిన్న నేం పాయిదా? మీ అవగారిని అనాలే. నడవ మా అవగారు ఏమన్నారు? ఏమండి మీ అవ్వ అయితే నా బిడ్డ వాయకురాలు ఏం తెలియదు, మంచిగా చూసుకో కొడుకు అన్నది. అదే మీ అయ్యా నీకెందుకు అల్లడా? ఓ అది పెడతా ఇది పెడతా అని ఏమేమో చెప్పిండు, ఏమైనా పెట్టిండు అని వరకు. మీ అయ్య మాటలు ఎట్లుంటాయి అంటే ధనాలు తక్కువ దర్జలు ఎక్కువ అన్నట్టుంటది. మీ అయ్య మాటలు అంటే సత్యనాశనమే. ఓ మీ అవగారు అంత మంచలాతి, మీ అవ్వ ఏమన్నది? నా కొడుకు తిరిగిపోతాడు కాదు, తాగుపోతాడు కాదు, అంగి కట్టం చేసుకొని సత్తాడని చెప్పింది. కనిపించలేదు నీ కట్టం? నేను కట్టబడనే సంసారం నడుతుందా? ఓ నువ్వు కట్టం చేస్తే నేను నాయపై పండుకుంటాను. ఎందుకే పుల్ల పెట్టాడు మాట్లాడతావు? మరి లేకపోతే ఏంది? నువ్వు కట్టబడతలేవు తిని పండుకుంటానో అన్నానా? ఇద్దరం కట్టబడతాను. ఇసంటి మాట్లే మాట్లాడతాను, నేను ఎన్నోసార్లు చెప్తానా అయినా నువ్వు కట్టిన మాట్లాడు. మళ్ళీ పెట్టుకుంటారు కదా మళ్ళా. ఏం లేదురా మళ్ళీ ఏమైంది? ఇవాళ ఏమన్నా కొత్తగానా? రోజు ఉండే భాగవతమేనా? లోల్ ఎందుకురా మంచి కలిసి ఉండేదానికి? పోయిపోయేచ్చే వరకు ఏదో పుల్ల పెడుతుంది లోల్ చేస్తుంది. ఏం పుల్ల పెట్టినా ఏం లోల్ పెట్టినా ఇగో సత్యమామ బియ్యం అయిపోయినాయి అన్న గంతే. ఇగో దానికి మీ అవగారు ఇట్లా మీ అవగారు అట్లా అని 199 ముచ్చట్లు చదువుతాడు. ఇంట్లో సామాన్ వచ్చినప్పుడు చెప్పరా? దానికి ఎందుకురా లోల్లి సామాన్ తెచ్చుకునేదానికి? ఇంట్లోకి సామాన్ దేపోతేనే సంసారం నడుతుందా? అవురా నిత్యం ఇదే లొల్లా, మీకంటే కోపం కానీ లగ్గమైన కారణాలు పంచుకున్నారు కావచ్చు. ఎప్పుడు ఇదే సిటపట? నాకేమన్నా లొల్లి పెట్టుకోవాలని సంబరమానే? ఇది మంచుకుంటే ఏ లొల్లి లేదు. ఓ నువ్వు సకన్ పుస్తక నేనే లొల్లి పెడతాను. చూసినామని ఎట్లా గుర్తుందో కాళ్ళ గజ్జెట్టు ఊకొర్రా. ఇద్దరు వస్తే ఎట్లా? ఎవరికో ఒకరికి ఓపిక ఉండాలి. దినవరస కొద్ది మీరు పరుచు పొరగలు అవుతారా? మొగడు పెళ్ళాలంటే ముద్దుగా కలిసి ఉండాలి, మొదట్లున్న ప్రేమ కొసదాకు ఉండాలి. ఇంట్లో మాట బయట పడకుండా బతకాలి, సంతోషమైనా బాధ అయినా కలిసి పంచుకోవాలి. మిమ్మల్ని చూసి నలుగురు ముచ్చట పడాలి కానీ మూతి మీద ఏలేసుకుంటాడు చేసుకోవద్దురా. అయిందేందో అయింది కానీ ఇకనన్నా మంచి కలిసి ఉండుర్రి, నేను పోతానా. అవన్నీ సినిమా పెట్టి పోతానా? కొత్త పెళ్ళి పోతానా? సరే. అరే మీకు చెప్పి చెప్పి నాకే అటకత్తందిరా. లక్ష్మి లక్ష్మి అగా ఏమైంది? అయ్యో ఏమా ఇవాళ రాక మంచుకుండే మా ఇల్లు ఇట్లా ఇంటే లే. ఏంది ఏమైంది? ఇగో నీళ్ళ కొన్న నీళ్ళ కొన్న నీళ్ళ లే ఇట్లాడమనుకుంటు పా. ఏమైందే? కళ్ళు మస్కులు వచ్చినట్టు అయి పేయి తిరిగింది. నేను పోయి మరి డాక్టర్ని తీసుకొస్తా. ఏ గీంత దానికి ఎందుకు తీ అద్దు. నువ్వు గట్టనే అంటావు కానీ నేను తీసుకొస్తుంది ఉండు. ఎన్ని మళ్ళీ మూస పోసుకుంటూ వచ్చినావు? మా లక్ష్మికి పానం మంచిగా లేదు, జరా ఇంటి దగ్గర రారా. వస్తా. మర్చిపోకు రిజల్ట్. సరే వస్తా పో. అది మీకోసం చూస్తాను.
లక్ష్మి. ఏమైందమ్మా? ఏమైందమ్మా లక్ష్మి? కళ్ళు మసకలు వచ్చినట్టయి, పేయి విరిగింది. ఇంకేమన్నా అనిపిస్తా అన్నా? ఏమన్నా ఆలోచిస్తున్నావా? మల్లయ్య, ఏమన్నా లొల్లయిందా? లొల్ల అంటే ఇక చిన్నగా. ఈమెకు బీపీ బాగున్నది. ఇగో ఈ గోళీ లేయి. పొద్దుగాలేక పొద్దున ఒకటి రాత్రి ఒకటి. నేను చెప్పేది మంచి వినుర్రి. ఎక్కువ కోపానికి వచ్చినా ఎక్కువ ఆలోచించినా మంచిది కాదు. ప్రాణానికే ముప్పు. లొల్లెందుకయ్యా? మంచి గర్ల్స్ ఉండుర్రి. మల్లయ్య తవ్వకండా కరా, వేరే గోళీలు ఇస్తా. ఈ వయసులో కూడా కలిసి కూర్చొని ఎంత ముద్దుగా ముచ్చట పెట్టుకుంటారు. మేము ఒక్కనాడన్నా గిట్ల కలిసి కూర్చొని ముచ్చట పెట్టుకోకపోతుంది. వీళ్ళ లెక్క మేముంటే ఎంత మంచిగుండు. ఏంది లక్ష్మి, ఇలా బాగా సంతోషంగా ఉన్నావు? నేను ఇక నుంచి గిట్లనే ఉంటా. నువ్వు గిట్లనే సంతోషంగా ఉండనే. నువ్వు సంతోషంగా ఉంటే నేను సంతోషంగా ఉంటా. ఇలా కనిపించిన వాళ్ళు రేపు ఉంటారో ఉంటలేరో కూడా తెలియలేదు. ఏ పిల్లగాళ్ళు అంటావా? ఆడపిల్ల అయితే లగ్గమైనాక అత్తగారింటికి పోతుంది. మో పిల్లాడైతే ఉద్యోగం వస్తేనో లేకపోతే కోడలు వచ్చినాకనో తల్లిదండ్రులతో ఉంటుంటారు లేకుంటలేదు. కానీ కొసగు మిగిలేదు ఇవ్వలే. మనిద్దరమే కాదా? అందుకే ఉన్నంతకాలం సంతోషంగా బతుకుతాం, ఉన్నంత తృప్తిగా బతుకుతాం. అంతకంటే మనకేం కావున్నాయి?